విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. పారిశ్రామిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు మినిస్టర్ వేణుగోపాల కృష్ణ. పరిశ్రమలు స్థాపించే వారికి సులభతరంగా ఏపీ సర్కార్ అనుమతులు ఇస్తోందన్నారు. దీంతో పెట్టుబడులను ఆకర్షించడంలో సత్తా చాటిన మన ప్రభుత్వం మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లోనూ మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి తెస్తున్నాయని వేణుగోపాల కృష్ణ చెప్పారు. ఈరోజు ఈ పాత్రికే సమావేశం, రేపు ఇండస్ట్రియల్ సమ్మిట్ జరగబోతా ఉంది మార్చి నెలలో. అప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలు పారిశ్రామిక ప్రగతికి ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ అనేటట్టుగా వచ్చేటువంటి ఔత్సాహిక పెట్టుబడిదారులకి అవకాశం కల్పించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా వాస్తవాలని కొన్నింటిని నేను ఈరోజు పత్రికా సోదరులు మీ ముందుంచి దీని ద్వారా రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఇండస్ట్రియల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి మేలు, అలాగే పారిశ్రామికదారులు ఎవరైతే పరిశ్రమలను స్థాపించడానికి ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వారికి కలిగేటువంటి మేలు, ఈ రెండింటినీ కూడా బేరీజ్ వేసుకుని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అన్నీ సులభతరంగా అనుమతులు లభిస్తాయి. ఇన్సెంటివ్స్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్పగా ఇస్తున్నాం. ఇవాళ 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉంది. కరోనా సమయంలో అభివృద్ధికి చెప్పాను కదా -6.60 ఉన్న సమయంలో కూడా మనం 0.8+లో ఈ రాష్ట్రాన్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన దక్షత, అలాగే వ్యాపార రంగంలో ఎవరైతే దిగ్గజాలు ఉన్నారో వారిని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటట్టుగా ఆకర్షించడంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క దక్షత, రేపు ఇండస్ట్రియల్ సమ్మిట్లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకి అర్థమవుతుంది.